సార్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ టైం సంక్రాంతికి చిరంజీవి అండ్ బాలకృష్ణ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ కాంబినేషన్ అట్లా రిపీట్ అయింది. సో పండగ అంటే ఇటు సినిమా నందమూరి ఫ్యాన్స్కి అటు మెగాస్టార్ ఫ్యాన్స్కి సో ఒక మంచి వాతావరణం ఎదురు చూస్తూ ఉంటారు. సో మళ్ళీ అది రిపీట్ చేస్తున్నారు నెక్స్ట్ దసరాకు కూడా. సో వీళ్ళు పోటీ పడబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి ఆయన బోళా శంకర్ కానివ్వండి ఈయన అనిల్ రావుపూడితో చేయబోయే మూవీ కానివ్వండి. లాస్ట్ టైం చూసుకుంటే ఇద్దరు హిట్ కొట్టినప్పటికీ కొంచెం అప్పర్ హ్యాండ్ అనేది చిరంజీవి సినిమాకి వచ్చిందని టాక్ వినిపించింది. మరి ఈసారి బాలకృష్ణ గారు ఏమన్నా అప్పర్ హ్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? అంటే లాస్ట్ టైం సంక్రాంతికి వాల్టేర్ వేరేకి ఎడ్జ్ ఉండటానికి కారణం ఏంటంటే దానిలో ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం పెరిగింది కంపారిటివ్గా వీరసింహారెడ్డి. ఎప్పుడైతే రెండోది ఆ క్యారెక్టరే ఎంటర్టైనింగ్గా మలిచారు. ఏది వాల్టేర్ వేరయ్య క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ చాలా ఎంటర్టైనింగ్గా నడిచింది. ఆయన కూడా చాలా ఎనర్జెటిక్గా చేశాడు అది చిరంజీవి. వీరసింహారెడ్డిలో మోర్ ఎమోషనల్ క్యారెక్టర్ అది, ప్రధానంగా ఎమోషన్ మీద నడిచిన సినిమా అది. ఎంటర్టైన్మెంట్ పార్ట్ తక్కువ, ఇందులో అది ఎక్కువ. అది ఎక్కువ అవటము చిరంజీవి క్యారెక్టర్ కనెక్ట్ అవటం, వాల్తేర్ వీరయ్య అనే క్యారెక్టరు మాస్ ఆడియన్స్కి బాగా పట్టుకుంది. ఆ పట్టుకోవటం వలన ఆ సినిమాకి ఒక హైప్ వచ్చింది. వీరసింహారెడ్డితో పోలిస్తే అది ఎక్కువ డబ్బులు సంపాదించిన మాట వాస్తవం, టు బి ఫ్రాంక్. అయితే ఇక్కడ ఇంకో సిద్ధాంతం వచ్చింది. ఆ సిద్ధాంతం ఏంటంటే వాల్తేర్ వీరయ్య మల్టీస్టార్ అన్న సినిమా, ఇద్దరు హీరోలు ఉన్నారు అక్కడ. చిరంజీవి గారు ఉన్నప్పటికీ రవితేజ కూడా ఉన్నాడు. రవితేజ తాలూకా ఒక యాడ్ ఫ్యాక్టర్ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. ఆ యాడ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అయింది. ఆ సినిమాకి వచ్చినటువంటి వసూళ్ళ లెక్క చూస్తే దానిలో ఇతని వాటా ఉంది. ఓకే, అంటే రవితేజ వాటా కూడా ఉంది ఈ సినిమాలో. చిరంజీవి వాటాతో పాటు రవితేజ వాటాను కూడా క్యాలిక్యులేట్ చేసి తీరాలి ఇక్కడ సోలో సినిమా వీరసింహారెడ్డి. సో ఆ తేడాలు ఉన్నాయి రెండింటి మధ్య. కథ విషయంలో మళ్ళీ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి రెండింటికి. ఇక్కడ చెల్లెలు అక్కడ తమ్ముడు అంతే, ఇద్దరు సవిత్ పిల్లలే. ఇలాంటి సిమిలారిటీస్ ఒకే ప్రొడ్యూసర్ అవటం ఇలా రకరకాల గందరగోళాలు ఉన్నాయి ఆ రెండు సినిమాల మధ్య. ఫైనల్ కంక్లూజన్లో ఒక కొంచెం వీరసింహారెడ్డితో పోలిస్తే ఆ సినిమా ఎక్కువ రెవెన్యూ చేసింది, ఇది వాస్తవం. అయితే నెక్స్ట్ సంక్రాంతికి రాబో నెక్స్ట్ దసరాకి రాబోతున్నటువంటి సినిమాలు ఒకటి అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలకృష్ణ చేయబోతున్నటువంటి సినిమా. సో అనిల్ రావిపూడి ఏమిటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అతను చేసినటువంటి సినిమాలు ఏమిటి, ఎన్టీఆర్ ఆర్ట్స్లో అతను చేసిన పటాస్ కావచ్చు, తర్వాత ఆ మధ్య మహేష్ బాబుతో చేసినటువంటి సరలేరు నీకెవరు కావచ్చు, ఈ సినిమాలన్నింటా కూడా ఆయన ఒక రకమైనటువంటి ఈవీ సత్యనారాయణని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అది చాలా ప్రూవ్ అయిపోయినటువంటి సబ్జెక్ట్. ఇప్పుడు ఆ తరహా కథతో బాలకృష్ణని ఎంటర్టైనింగ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఈ ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయితే డెఫినెట్గా ఇది భోళా శంకర్కి థ్రెట్ ఇచ్చే అవకాశం ఉంది ఈ సినిమా. రెండవది భోళా శంకర్ కూడా వాళ్ళు ఒక విచిత్రమైన డిజైన్ చేస్తున్నాడు ఆయన ఆ సినిమా కోసం. ప్రత్యేకంగా ఆ సినిమా హిట్ అవ్వాలి, తన కెరీర్ నిలబడాలి అనుకుంటున్నాడు మెహర్ రమేష్. మెహర్ రమేష్కి ఇది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. ఇప్పుడు చేయబోతున్నటువంటి భోళా శంకర్ అనేటువంటి సినిమా కాబట్టి ఆయన చాలా మెలికలు చాలా గందరగోళాలు చేస్తున్నాడు ఆ స్క్రిప్ట్ దశలోనే. జరుగుతుంది ఆ కసరత్తు జరుగుతుంది. ఇందులో ఆయన అంటే పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటాడు, చాలా మాసీ క్యారెక్టర్ అని అయితే మార్కెట్లో ఒక టాక్ వచ్చేసింది. ఖుషి సీన్ రీమేక్ చేస్తున్నారు అన్నాడు సీన్ ఏదో. అవును, అయితే ఇవన్నీ ఇన్ టోటల్గా సినిమాకు ఒక హైప్ క్రియేట్ చేస్తాయి. మెహర్ రమేష్ ప్రాబ్లం ఏంటంటే ఆయన చిరంజీవి గారి తమ్ముడే, చిరంజీవి గారి పిన్ని గారి అబ్బాయి అతను. అతనికి ఎంతకాలం అవకాశం ఇవ్వాల, కొంతకాలం రాజకీయాల్లో ఉండటం కావచ్చు, అంతకుముందు కూడా ఆయన పెద్దగా దరిచారని ఇవ్వలేదు అతను. ఆయన పని అది ఆయన చేసుకుంటున్నాడు, ఏ రోజు వస్తున్నాడు మన దగ్గరికి, వచ్చినప్పుడు చూద్దామనే మూడులో వ్యవహరించాడు ఈయన. ఇప్పుడు తను బయట సినిమాలు చేసాడు, అవి దారుణమైన ఫెయిల్యూర్స్ ఉన్నాయి. శక్తి లాంటి సినిమాలు డిజాస్టర్లు. ఈ డిజాస్టర్ల తర్వాత ఆయన మీద ఒక జోక్ ఉంది బయట, అంటే చిరంజీవి గారే పక్క హీరోలను దెబ్బతీయడానికి తను పంపిస్తున్నాడా అని. ఆ స్థాయి పేరు సంపాదించాడు అతను మెహర్ రమేష్.
ఇప్పుడు ఈ సినిమాతో బోళా శంకర్తో అది కడుక్కోవాలనుకుంటున్నాడు. ఓకే, అది కూడా బాలకృష్ణ సినిమాతో పోటీ పడి విజయం సాధించి కడుక్కోవాలి అనుకోవడం గొప్ప టార్గెటే. ఓకే, అది డెఫినెట్ గా చేయగలడు అని నమ్ముదాం. అతనికి లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం, ఇది సినిమా హిట్ అయి తీరాల. కానీ సార్, అంటే ఇప్పుడు మూవీ రీమేక్, వేదాళం రీమేక్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది పబ్లిక్గా కూడా చెప్పారు. వేదాళం రీమేక్ అంటే ఇప్పుడు ఏ మూవీ అయినా కానీ ఏ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా చేస్తున్నారని తెలిసిన తర్వాత చూస్తున్నారు. అవును, ఇంతకుముందు గాడ్ ఫాదర్కి చూసుకున్నా కానీ అటువంటి సిచ్యువేషనే చూసాం. మరి ఇప్పుడు ఈయనేమో ఓన్గా ఓన్ కంటెంట్తో మరి ఇప్పుడు ఈయన రీమేక్తో వస్తే సో అప్పుడు నిలబడే అవకాశం ఉంటుంది అంటారా? డెఫినెట్గా ఉంటుందండి. అంటే అదేమి సొంత కథ అని చెప్తారు కానీ దానిలో అనేక సినిమాల ఇన్ఫ్లుయెన్స్లు, బోల్డ్ స్క్రీన్ ప్లే జిమిక్లు ఉంటాయి అనివార్యంగా. వాటికి ప్రేరణ ఇంకెక్కడో ఉండొచ్చు. రకరకాల సోర్సెస్ నుంచి వాళ్ళు ప్రేరణ తీసుకుని ఒక చోట ప్రజెంట్ చేస్తారు. అదే జరుగుతుంది ఈ విషయంలో కూడా. ఏది ఏమైనప్పటికీ ఈసారి రేస్లో చిరంజీవి గెలుస్తాడా బాలకృష్ణ గెలుస్తాడా అనే దానికంటే కూడా డైరెక్టర్లుగా ఎవరు గెలుస్తారు, మెహర్ రమేష్ గెలుస్తాడా లేకపోతే అనిల్ రావిపూడి గెలుస్తాడా అనేది ఇప్పుడు టాపిక్. లాస్ట్ టైం ఒకే ప్రొడ్యూసర్ అయ్యాడు రెండు సినిమాలకి, అదొక కోయిన్సిడెన్స్, అది ఆదృచ్ఛికం, అదొక గొడవ గందరగోళం క్రియేట్ చేశారు. కాకపోతే రెండు సినిమాలకి డబ్బులు వచ్చినాయి, అదొక వ్యూహం. అంటే ప్రేక్షకుడు ఇక్కడికి వెళ్ళిన వాడు ఇక్కడ టికెట్ దొరకకపోతే అక్కడికి వెళ్ళాడు, అక్కడ దొరకకపోతే ఇక్కడికి వచ్చాడు. ప్రేక్షకుడిని బయటికి వెళ్ళనివ్వాల, వాడు ఎక్కడ ఏ కౌంటర్లో డబ్బులు ఇచ్చినా అది మైత్రి వారికి చెల్లింది. కాబట్టి అదొక వ్యూహంలో భాగంగా వాళ్ళు రెండు సినిమాలు సంక్రాంతికి వేసి సొమ్ము చేసుకున్నారు. అది అయిపోయింది. ఇప్పుడు వేరువేరు నిర్మాతలు, వేరువేరు డైరెక్టర్లు, వేరువేరు పద్ధతులు, ఇదొక జానర్, అదొక జానర్. అయితే ఫైనల్గా ఇద్దరూ నమ్ముకున్నది ఎంటర్టైన్మెంట్నే. మెహర్ రమేష్ బలంగా నమ్ముతుంది చిరంజీవితో పూర్తి స్థాయి మాసీ క్యారెక్టరు, వాల్తేర్ వీరయ్యనే రిపీట్ చేస్తున్నాడు ఆయన. వాల్తేర్ వీరయ్య టైంలో అనుకున్నటువంటి ఫార్ములా ఏదైతే ఉందో పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్గా ఉండాలి సినిమా, అదే పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనింగ్ కథలనే చేయాలని చిరంజీవి బలంగా నమ్ముతున్నాడు. ఈయన ఆ తరహా కథ వచ్చాడు బోళా శంకర్తో. ఎమోషన్స్ ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, కానీ మేజర్గా సినిమా నడిచే నడక ఒక కామెడీ టచ్తో నడవాలి అనేది ఆయన ఉద్దేశం. ఎంటర్టైనింగ్గా ఉండాలి. దాదాపు అదే వ్యూహం అవుతుంది. ఓకే, కథ తేడా అయి ఉండొచ్చు కానీ ఇద్దరు జనాల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే వస్తున్నారు. ఆయన బాలకృష్ణ ద్వారా ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాడు, ఈయన చిరంజీవి ద్వారా అనుకుంటున్నాడు. ఇక్కడ క్లాష్ మొదలవుతుంది ఎవరు ఏమిటి అనేది. ఈ ఈ పోటీలో విజయం సాధించిన వాడు విజేత. ఓకే, సో ఇంకా ఓటీటీలో రిలీజ్ అప్పుడు పోటీలు ఉంటాయి. ఇక ప్రతి చోట పోటీలు వచ్చేసే అవకాశం ఉంది. బయట వాళ్ళు వచ్చేసి దాన్ని రీడ్ చేస్తున్నారు. ఈ పరిస్థితి వచ్చేసిన సందర్భంలో ఇప్పుడు వాళ్ళిద్దరు దసరాకి రాబోతున్నారు, చిరంజీవి బాలకృష్ణ. వ్యూహాత్మకంగానే ప్లాన్ చేశారంటారా ఇది కూడా? అంటే వ్యూహాత్మకము అంటే దీనిలో విషయం ఏంటంటే పెద్ద సినిమాలు పడితే జనాలు పండగ టైంలో కొంచెం జోష్ ఉంటుంది కదండి, ఆ జోష్ ఉన్నప్పుడే డబ్బులు వసూలు చేసేయాలనేది మన వాళ్ళ అభిప్రాయం. రెండోది పిల్లలు హాలిడేస్లో ఉంటారు. ఈ సెలవులు అనేది సినిమాకి అద్భుతమైన సీజన్. సెలవులు అనేది సినిమాకి, సినిమా ఫీల్డ్కి చాలా గొప్ప సీజన్. అందుకనే మనం సంక్రాంతి, దసరా, సమ్మర్ మూడు సీజన్లు పెడతారు. మళ్ళీ సమ్మర్ పోటీ ఒకటి ఉంటుంది. సమ్మర్కి ఈసారి ఎవరు వస్తున్నారు? సమ్మర్ మేబీ చిన్న సినిమాకి వదిలేయచ్చు. ఏది ఏమైనా కానీ ఈ పోటీ ఆసక్తికరమే. ఇప్పుడు అనిల్ రావిపూడి అనే డైరెక్టర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్లో ఉన్నాడు, హీరో కూడా సక్సెస్ఫుల్లో ఉన్నాడు. ఒకటే అతను ప్రొడ్యూసర్గా చేసిన సినిమా ఒక్కటే దెబ్బతింది అతనికి, రాజేంద్ర ప్రసాద్తో చేసిన సినిమా. మిగిలిందంతా ట్రాక్ రికార్డు బాగానే ఉంది. ఇక్కడేమో డైరెక్టర్ చాలా వీక్, అసలు ఇతనికి ఎట్లా ఇచ్చారు ఛాన్స్ అని మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు తన తాను నిరూపించుకోవాల్సిన టెన్షన్లో అతను ఉన్నాడు. కాబట్టి ఒక ఎడ్జ్ ఇక్కడ అటువైపుకే ఉంది, బాలకృష్ణ వైపే ఉంది. చూద్దాం ఎవరు గెలుస్తారు అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.